ఏం పేరు పేరు గోపాల్ బీజేపీ ఇక్కడ మీరు ఇక్కడ తనుగుల గ్రామానికి వచ్చేసి అక్కడ బోత్ ఇన్ఛార్జింది భూపాలపల్లి నియోజకవర్గం టేకమట్ల బీజేపీ మండల పార్టీ అధ్యక్షుని అక్కడ నుండి వచ్చి ఇక్కడ తనుముల గ్రామంలో ఇన్ఛార్జ్గా చేసి ఇటలందరి కోసం పనిచేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇక్కడ ప్రజలు వందకు వంద శాతం ఈటల రాయందరికి అభిమానం ఉంది ఫస్ట్ ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు పక్కా గెలుపు ఖాయం దానిలో భయపడేది ఏం లేదు రేపు అసెంబ్లీలో మళ్ళీ దళిత బంధం కూడా గలమెత్తేది కూడా ఈటల రాజేందర్ గారే ప్రజలకు ఆ నమ్మకం ఉంది దళితులకు కూడా ఇప్పుడు ఆ నమ్మకం ఉంది ఎందుకు దళిత బంధం విని ఎందుకు ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ గారు చింతమడకల గదే పది లక్షలని వాయిస్ ఇచ్చిండు ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏదో ఇన్నళ్లకు నీళ్ళు వచ్చినాయి వాళ్ళకు వరద బాధితులందరికీ గదే పది పదివేల రూపాయలు అన్నాడు ఇక్కడ కూడా మరి ఈ ప్రాంతంలో కూడా అదే పది లక్షలు ఇస్తామని వాయిస్ ఇచ్చిండు ఈ పది లక్షలు అనేది ఆయనకు ఒక సెంటిమెంట్గా అయిపోయింది ఆ పది లక్షలు అనేది సెంటిమెంట్గా అయిపోయి ఎలక్షన్లు అయిపోగానే పది రోజులకు ఆ పది లక్షలు అనేది మర్చిపోవడం అలవాటు అయిపోయింది ఆయనకు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు దళితులు కూడా అసలు అది పట్టించుకునే పరిస్థితులు లేరు కాబట్టి దళితులంతా ఇవాళ వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఊర్లలోకి వస్తే టీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ప్రచారం చేద్దామంటే ఆ ధైర్యం కూడా లేదు కాబట్టి ఇలా దళితులంతా ఏకమై మళ్ళీ ఈటల రాజేందర్ వెంటనే మనం నడవడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే రేపు ప్రశ్నించే గొంతు గలమెత్తే గొంతు అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి మళ్ళీ ఈటల రాజేందర్ అనేది ఒక నమ్మకం కలిగింది ప్రజలకి మీరు వెళ్ళిన దగ్గర ఎట్లుంది ప్రజల నుంచి వెళ్ళి ఎట్లాంటి అది వస్తుంది మీకు మంచి స్పందన ఉన్నది అక్కడ ప్రతి ఒక్కరూ ఈటల రాజేందర్ అంటే మాకు చావులకు వచ్చిండు కష్టాలకు వచ్చిండు మన నాకు నష్టమైన ఇబ్బందులకు హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా సహాయం చేసిండు అనేది ఊరంతా అదే ఒక మాటగా ఉన్నారు ఇవాళ ఎవరో వచ్చి హరీష్ రావు వచ్చి బాలకృష్ణ వచ్చి మాయా మాటలు చెప్తే నమ్మే పరిస్థితులు ఇక్కడ ఎవరు లేరు ఇలా వచ్చిందంతా ఆర్థికవేత్తలు గంగల కమలాకర్ కానీ ఉన్న ఆరు రమేష్ కానీ ఇక్కడున్న చల్ల రెడ్డి కానీ ఇలాంతా గుట్టలను అమ్ముకునే వ్యక్తులు ఆ డబ్బునంతా ఎక్కడ ఏం అర్థం కాక వెళ్ళాలి హుజురాబాద్ ప్రజల మీద వృద్ధి ఒక మోసం చేద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చేయాలి మరి వేరే వాళ్ళు ఇన్ఛార్జిగా ఎందుకు చేయట్లేదు ఇక్కడ వాళ్లకు గుట్టలో వచ్చిన డబ్బు ఆ బ్లాక్ మనీ అంతా ఇలా కేసీఆర్ వాళ్ళకు ఆ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు డబ్బులు వంచుతూరా ఒక్కొక్కరు ఇరవై వేలు ఇస్తాము పదిహేను వేలు ఇస్తామని ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు వెయ్యండి తప్పు లేదు అది ప్రజల సొమ్మే మీ కష్టం కాదు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకి వెళ్ళి మీరు పనిచేయట్లేదు కాబట్టి మీరు ఇస్తే మంచిదే ప్రజలు తీసుకోవాల్సిందే ప్రజలు తీసుకుంటుని ఈటల రాజేందర్కి ఓటేస్తామని నమ్మకం కూడా మనకు భరోసా ఇస్తున్నారు రాజేంద్ర పక్కా అంటారు ఇక్కడ పక్కా గెలుస్తున్నాడు దానిలో అనుమానం ఏం లేదు ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇక్కడికి వచ్చి ఎంపీలు వచ్చినా ఇక్కడ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎన్ని కోట్ల డబ్బు ఇక్కడ పంచినా కూడా చివరికి గెలిచేది కమలం పూ గుర్తే బీజేపీ పార్టీ ఈటల రాజేంద్రే స్టేట్లో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్ ఏం చేస్తాడని ఇక్కడ ప్రజలు మరి దానికి మీరు ఎట్లా చేస్తారు ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసింది కేసీఆర్ ఈటల రాజేందర్ ఒక ఈటల రాజేందర్ ప్రతిదీ ఇక్కడ ఏఈడీలకు అక్కడ ప్రబోలు చేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు ఆ ఎస్టిమేషన్ చేస్తేనే కదా ఇక్కడ అభివృద్ధి జరిగేది ఇలా ఏ ఊరికి పోండి హుజరాబాద్ కానీ జమ్మీకుంట కానీ వీణమక్క కానీ ఇల్లంతకుంట కానీ ఏ మండలం చూడండి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఒక రోడ్డు ముట్టుకునే అవకాశం కూడా లేదు అంత బా మంచిగా చేసిండు డబుల్ రోడ్లు వాటి చెట్లు ఇరవైపుల చెట్లు పార్కులు కా బ్రిడ్జీలు లో లెవెల్ వంతెనలు ఎక్కడ చూడు అభివృద్ధి అనేది ప్రజలకు అవపడుతుంది ఇక్కడ గోదాములు ఆ రైతన్నలకు కూడా గోదాములు కట్టించిండు మేము తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఈ పక్క ఈ చల్లధర్మారెడ్డిది కానీ అరు రమేష్ కానీ ఇక్కడ ఉన్న గంగుల కామార్ నియోజకవర్గం చూంచుకోండి వాళ్ళకి ధైర్యం ఉంది ఈ అభివృద్ధి ఎక్కడ చూంచుకోండి ఆ ప్రజలకు ఇంత అభివృద్ధి ఎక్కడ చూసి చూంచుకోనండి కాబట్టి ఇక్కడ ఈటల రాజేందరు ప్రజలు మెప్పు కోరి ప్రజల కోసం పనిచేసిండు అభివృద్ధి చేసిండు అందుకే ఇలా ఈటల రాజేందర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఇక్కడ ఏమేమి చేసినట్టు హాస్పిటల్స్ కానీ వాటర్ కానీ అవన్నీ ఏమైనా అభివృద్ధి ఇక్కడ ఏమైనా ఉన్నాయో మీకు తెలిసినాయి చూడండి ఇక్కడ అన్ని గ్రామాలలో చెక్ డ్యాములు నిర్మాణం జరిగింది లో లెవెల్ వంతెన్లు హై బ్రిడ్జీలు డబుల్ రోడ్లు హుజురాబాద్లో పెద్ద హాస్పిటల్ ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా అక్కరికి వస్తుంది ఆ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ కట్టిండు ఇవన్నీ అభివృద్ధిలో కాదా ఇవాళ కేంద్రం నుండి ఏమొస్తున్నాయో అందరికీ తెలుసు ఆ నిధుల్ని వాడుకునే శక్తి ఇటల రాజ్యానికి ఉన్నది కాబట్టి ఇవాళ మళ్ళీ గెలిపిస్తే కూడా కేంద్రం నుండి వచ్చే పైసా మొత్తం ఈ అభివృద్ధిలో మళ్ళీ చేకూరుస్తాడు ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి ఎక్కువైతుంది కానీ ఇవాళ ఏదో రాజకీయం చేసి వీళ్ళు డబ్బులు పంచుతాం మాయమాటలు చేస్తాం బీర్లు బిర్యానీ ఇస్తామంటే అది తాత్కాలికమే తప్ప రేపు మళ్ళీ ప్రజల్లో ఉండేది ప్రజల దగ్గరికి వచ్చేది ఈటల రాజేంద్రే ఈటల రాజేందర్ అభిమానం ఈ ప్రజల్లో అట్లున్నది వాళ్ళు గుండెల్లో పెట్టుకొని సాదుకునే దమ్మున్నది ప్రజలకు కూడా కాబట్టి ఇవాళ ఈ గెల్లు సీన్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి ఎక్కడ ఎవరికి పరిచయం లేడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో పెరిగేది ఇక్కడ ప్రాంతంలో ఎక్కడ పరిచయం లేదు ఏ కులంలో ఇళ్ళు ఉన్నాయో ఏ కులం ఎక్కడ ఉన్నది కూడా ఆయనకు తెలియని పరిస్థితులు ఉంది ఆయన ఒక బినామీగా మాత్రమే ఉన్నాడు బొమ్మ ఒక రబ్బరి బొమ్మ లాంటి వాడు ఇక్కడ పోటీ చేసింది ఎవరే అంటే హరీష్ రావు కేసీఆర్ అంటున్నారు గెల్లు సీను పేరు ఎక్కడ ఎత్తట్లేదు అసలు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడో గెల్లు సీన్ అర్థం చేసుకోవాలైనా కేసీఆర్ ఈటల మధ్యనే జరుగుతున్నాడు ఇవాళ ప్రభుత్వానికి కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి ఉన్న ఈటల రాజేంద్ర మాత్రమే ఇక్కడ హరీష్ రావు ఒక బుడ్డర్ లెక్క తిరుగుతున్నాడు వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ హరీష్ రావు వచ్చి ఇక్కడ ఈటల రాయేందరు అది ఇది అని మాట్లాడుకుంటూ ఆయన మీద అబండాలు మాట్లాడుకుంటూ ఒక మంత్రి లెవెల్ లేకుండా వార్డ్ నెంబర్ లాగా తిరుగుతున్నాడు ఇవాళ అంటే ఎంత హీనమైన పరిస్థితులు తిరుగుతుంటే ఒక మంత్రి చూడండి వంద ఇంట్లో ఉన్నా కాడ యాభై మంది ఉన్నా కాడ కూడా ఒక మంత్రి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆయన అది ఎంతవరకు ఆలోచించుకోవాలి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక మంత్రి అంటే జమ్మికుంటలో ఉజరాబాద్లో మీ మీటింగ్ పెట్టుకోవాలి కానీ వంద ఇంట్లో ఉన్నా కాడ యాభై ఇంట్లో ఉన్నక్కడ అవ్వ బువ్వా అని వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆయన స్థితి ఏ స్థాయికి వచ్చింది అనేది వాళ్ళ భయం ఏంది అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఒక మంత్రులు వచ్చి ఈ గ్రామాల్లో తిరుగుతున్నారంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ విఫలమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈటల రాజు తిరుగుతున్నాడు అంతగానం హాయిగా ఆరాముగా ఉంటుండు ప్రజలు నమ్ముకున్నాడు ఆయన ఇవాళ వాళ్ళందరూ వచ్చి గల్లీ గల్లీ ఓల్లి పెట్టుకున్న తిరిగితే యువకులను మద్యంలో దించుతున్నారు మీరు బిర్యాన పేరుదా వాళ్ళ వెంబడి తిరుగు తిప్పి ఎక్కడెక్కడో తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ తిరగని గ్రామాలలో తిరగకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అవపడకపోతే వేరే నుండి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ దింపి ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ అంటే ప్రభుత్వం ఎంత భయపడుతుందో ఆలోచన చేయాలి మరి ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈటల రాయేందర్ పోటీ చేయకముందు బీజేపీకి ఎందుకు వచ్చాడు అనేది ఫస్ట్ ఈ టిఆర్ఎస్ వాళ్ళది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేది రే రేవంత్ రెడ్డి ప్లస్ బీజేపీతో కనెక్ట్ అయిపోయాడు అనేది ఇటలరాయేందర్తో కనెక్ట్ అయ్యాడు అనేది కేటీఆర్ వాదం అది దాన్ని మీరు ఎట్లా చేస్తారు కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి మర్చి మా మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీలు ఎక్కడైనా ఏకమైతాయా ఎక్కడైనా చూసిండే ఎప్పుడైనా జరిగింది ఎట్లాంటిది మీరు కాంగ్రెస్తో కుమ్మక్క అయిన విషయం ప్రజలందరూ చూసిళ్ళు మీరు టీడీపీతో కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ బీజేపీ జాతీయ పార్టీలు ఒకటైతే ఆయన ఎట్లా అనుకుంటాడు ఆయన రేవంత్ రెడ్డి ఈటలరా కలిసిన సాక్ష్యాలు ఉండే దగ్గర అంటున్నాడు ఫోటోలు అనేది ఇప్పుడు నేను షారుఖాన్ దగ్గర దిగుతా లేకపోతే ఎక్కడో ఎక్కడో దిగి చేసుకుంటా చేసుకోవచ్చు అట్లాంటి నువ్వు ప్రజలలో తప్పు ప్రచారం చేయడానికి ఎన్నో రకాలు చేసుకోవచ్చు అట్లా జాతీయ పార్టీలు ఎక్కడైనా ఒకటైన ప్ర ఈ చరిత్రలో చూపెట్టేవాడు సార్ ఈ ఇక్కడ ఈ కేటీఆర్ని చూపెట్టేవాడు మేము కూడా అంటారా పక్కా అవి అవద్దాలే ఎందుకంటే ప్రజలు గమనిస్తాను ఈ ఇట్లాంటి మాటలు ప్రజలకు అర్థమవుతున్నాయి ఈ చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అందరు గమనిస్తున్నారు ఇవాళ ఎవరు అంత గుడ్డిగా లేరు ప్రజలు ప్రజలంతా చైతన్యవంతులే ఇవాళ కాబట్టి ఇవాళ కేటీఆర్ మూర్ఖత్వం అది ఖచ్చితంగా ఇది ఈ జాతీయ పార్టీలు ఒకటే ఆయన చరిత్ర రాసిలేదు కాబట్టి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆయన స్థాయికి ఇప్పుడు రాజేందర్ గెలిస్తే మేము ఇది ఇస్తాం అది ఇస్తామని ఆయన చెప్తున్నారా మీ వాదాలు ఏమిటో మేము ఒకటే చెప్తున్నాం అబద్ధాలు చెప్పే అవసరం ఈటల రాజేందర్ లేదు బీజేపీ పార్టీకి లేదు మాకు లేదు ఇవాళ రేపు ప్రజల పక్షాన కొట్లాడేది ప్రతి సమస్య పైన ఇక్కడ ఉన్న సమస్యలపైన ప్రతి సమస్య పైన గలమెత్తడానికి అసెంబ్లీ పంపడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ కాబట్టి ఇవాళ దళిత బంధు మీద ఆశలు పోయినాయి ప్రజలకు దళితులందరికీ ఆశ పోయింది ఇవాళ మాకు రాదు అది కాదు ఇవి పోదు అనేది విషయం అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎలక్షన్ కూడా వస్తుంది నాకు తెలియదా ఎలక్షన్ కూడా వస్తుంది ఇది ఆగిపోతుంది తెలుసు అవసరమైతే ఆయన కోర్టులో కేసులు ఆయనే ఏపిస్తాడు ఏపిచ్చి కూడా ఆపడానికి ఆయనే ప్రయత్నం చేస్తాడు అది చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆపి అల్లా ఆపిల్లు ఈలాపిల్లు అని ఒక భద్రం చేస్తాడు అది కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు మొన్న అదే పరిస్థితి జరిగింది ఇక్కడ ఆయన ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ వాళ్ళు ఆపారు అని అవును ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మరి ఇవ్వచ్చు కదా ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా ఎలక్షన్లు అయిపోయి కూడా ఇంతకాలం గెలిచింది కదా మరి ఆ పదివేలు తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేకపోయిండు కాబట్టి ఆయనకు అలవాటు అయిపోయింది చెప్పడం మోసం చేయడం పథకాలు రిలీజ్ చేయడం వాటిని అమలు చేయకపోవడం ఆయనకు ఒక విద్య లాగైపోయింది రాత్రి ఏం గుర్తుకతే పొద్దున మీద ప్రెస్ మీట్ పెడతాడు ఆ ప్రెస్ మీట్ పెట్టింది మళ్ళీ అమలు కాదు ఆయన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ అందుకే ఇవాళ కేటీఆర్ ప్రచారం కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు రమ్మన్న టీఆర్ఎస్ నాయకులను దళితుల దగ్గరికి దళితులు ఎంతవరకు ఆయనకు చెప్తారో ఇవాళ టీఆర్ఎస్కి బుద్ధి చెప్పడానికి దళితులు సిద్ధమయ్యులు ఇక్కడ